ఏపీ సీఎం చంద్రబాబుపై పార్టీకి చెందిన కోస్తాంధ్ర నేతలు గురుమంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు. పైకి వెళ్లగక్కలేకపోతున్నా పదవుల విషయంలో ఆయన అన్యాయం చేస్తున్నారంటూ రుసరుసలాడుతున్నారు. రాయలసీమకు అందులోనూ ఒకే జిల్లాకు రెండు పదవులు కేటాయించడంపై కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు అసంతృప్తి చెందుతున్నారు. శాసనసభ చీఫ్ విప్గా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని, శాసనమండలి చీఫ్ విప్గా అదే జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ను నియమించడంతో కోస్తాంధ్ర నేతలు దీనిపై చర్చించుకుంటున్నారు. ఒకే జిల్లాకు రెండు పదవులు ఇవ్వడమే కాకుండా ఆ రెండు అగ్రకులాల వారికే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. చంద్రబాబు కేబినెట్లో ఆయన మంత్రులు లోకేష్, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు రాయలసీమకు చెందినవారే. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే యామిని బాల, కడప జిల్లా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి అసెంబ్లీలో విప్లుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు అనంతపురం జిల్లాకే మండలి శాసనసభ చీఫ్ విప్ పదవులు ఇస్తుండటంతో కోస్తా ఎమ్మెల్యేలు రగులుతున్నారు. మరోవైపు మండలి చైర్మన్గా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను ఖరారు చేశారు. ఆయనది రాయలసీమే. ఇలా అన్ని కీలక పదవులు రాయలసీమకే దక్కితే ఇక తమ ప్రాంతం మాటేమిటని కోస్తా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.